ఆయన కూడా చెప్తాడు.
నా కారు ముందుకు వెళ్ళిపోయింది ఏ కవర్ వేసుకుంటున్నాడు రెయిన్ కోట్ పడాలి తప్పదు కదా మీరు మా గురించి పడుతున్నారు లేదు ఫస్ట్ ఒకసారి లేదు ఒకసారి ఫోన్ చేసి పిల్లని కార్ల సీట్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి ఖచ్చితంగా పని చేయదు మీరు ఒకసారి తీసుకొని ఫోన్ ఎంతకు రావాలి చాలా విషయం ఇక్కడ రావాలి కవర్లు కావాలి పోతుందా లైవ్ పోతుందా పోతుందా లైవ్ హ్యాండిల్ అని కూడా ఇది పట్టుకొని కూర్చున్నా పట్టుకుంది మీరు ఎక్కడ మేడం చెట్ వద్దు బాగుండదు ఏ మన లక్ష్మి మనం మట్టుడు కలిగి చూడా మధ్యలో తీసుకొచ్చి మధ్యలో వచ్చిన మధ్యలో తీసుకొచ్చి మధ్యలో తీసుకున్నాను కానీ ఒక బరువు మీకు తెలియదు
వెళ్ళిపోతున్నా లోపల కూర్చుంటారు వస్తున్నా వస్తున్నా ఒక్క నిమిషం నీకు హెల్ప్ ఎవరు చేస్తారు వచ్చిందా చూడు అరే నువ్వు ఒక్కసారి అసలు
Come on, 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 come on
బండి సంజయ్ అన్న సారథ్యంలో సాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర. వాళ్ళని జరపబోయి నువ్వు కెమెరాలకు వస్తున్నావు, వాళ్ళని జరపబోయి నువ్వు కెమెరాలకు వస్తున్నావు, పక్కకుండు. Thank you.
నేను ఎంతలా పోమన్నా చిన్న చిన్నగా ఇళ్ళనే సీక్రెట్లు అంటే వస్తాలేనా అపరిచితుడు ఓ అపరిచితుడు
Oh,
ఏ పని అనుకోండి నీళ్లు పడేనా నిన్న పన్ను నాటు కూడా సార్ నీళ్ళు ఈరోజు ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా సంగారెడ్డి కాన్సెన్స్ నుంచి మన అందరి కాన్సెన్స్ ఎంతైనా రాష్ట్ర అధ్యక్షులు అరే సెల్ ఫోన్ బ్రదర్ నా కెమెరా ఉంది ఫోటో అది నీ ఒక్క ఫోటో కోసం 5 లక్షలు పోతాయి నేను ఒక 10 సంవత్సరాలు నాన్నకి నీళ్ళు తీసుకురాదు భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేసి మన కాసాయి జెండా విలువను గ్రామ గ్రామాల చాటుతూ ప్రజా సంగ్రామ యాత్రగా మన ముందుకు వచ్చిన బండి సంజయ్ అన్న ఒకసారి ఊహించుకొని మన అందరి నియోజకవర్గానికి ఇచ్చేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర కార్యకర్ మన బండి సంజయ్ అన్న గారు, అదేవిధంగా మన పేదల లీడర్ బాబ్మోహన్ సార్ గారు, అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు నరేంద్రన్న గారు, మన మేడం శ్రీదేవి మేడం గారు ఈరోజు రావడం జరిగింది. ఈ సందర్భంగా మన ఈ అందరి నియోజకవర్గం గురించి 2 విషయాలు మాట్లాడాల్సిందిగా జిల్లా అధ్యక్షుడిని కోరుచున్నాను. సెల్ ఫోన్ కిందకి దారి ఈ యొక్క అందరి నియోజకవర్గంలో ఈరోజు పాదయాత్ర మంత్రి మన బండి సంజయ్ అన్న గారికి, ఈ యొక్క చౌటకూరు మండల కృషులకి అందరి నియోజక బాబు మోహన్ అన్న యొక్క పని మనం అప్పుడే చూసాం, మళ్ళీ చూడలేము మనం. ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారు, మనము మళ్ళీ మనం బాబుమోహన్ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పని చెప్పేసి ఆత్మకర్తలు చేసుకున్నాం. ఈరోజు
ముందుకొచ్చి జనసంతకు జిల్లా పార్టీ నుంచి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా మన ఆంధ్ర టైగర్ అబద్ధం మాట్లాడు, రూపాయి లంచం తీసుకోడు, పేద ఉన్న లీడర్ను పై సైకి తీసుకొస్తాడు, సైకిల్ ఉన్న లీడర్ను స్కూటర్ మోటార్ కొన్ని స్థాయికి తెస్తాడు, కారు ఉన్న లీడర్ను పెద్ద పెద్ద స్థాయికి తీసుకొచ్చిన ఘనత మన బాబుమోహన్ సార్ది. ఈరోజు అందాల్ నియోజకవర్గంలో ఏం డెవలప్ అయిందంటే కూడా కాన్ఫిడెన్స్తో పాటు లీడర్లు చాలా హ్యాపీగా ఉన్నారు. అలాంటి లీడర్లు ఎదగడానికి మన బాబుమోహన్ సార్ చాలా కృషి చేస్తాడు. ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోడు, కేవలం ఎప్పుడు నిరంతరం పనుల గురించి ఆలోచిస్తుంటాడు. అలాంటి మన ఆంధ్ర టైగర్ పేదల లీడర్ బాబుమోహన్ సార్ గారు ఒక్కసారి మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా కోరుచున్నాను. మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ గారు, మా తమ్ముడు, మా బంగారు కొండ, సంజయ్ కుమార్ గారికి, జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ జయశ్రీ గారు, ఇంకా ఇతర నాయకులందరికీ, ఎంపీ గారు కర్ణాటక ఎంపీ గారు, మన రాష్ట్రానికి ఎస్సీసెల్ ఇన్ఛార్జి ప్రధానమంత్రి మోడీ గారికి చాలా ఇష్టమైన నాయకుడు, కర్ణాటకలో 30 సంవత్సరాలు ఉన్న పెద్ద నాయకుని, బ్రహ్మాండమైన మెజార్టీతో 2.5 లక్షల మెజార్టీతో ఓడగొట్టిన లీడర్ మా తమ్ముడే. అలాగే ప్రొద్దటి నుండి నిన్నటి నుండి మన అధ్యక్షులు ఎప్పుడు వస్తారు, సంజయ్ గారు ఎప్పుడు వస్తారని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా మన నియోజకవర్గ నాయకులందరికీ, అన్ని మండలాల పార్టీ అధ్యక్షులందరికీ, జిల్లా నాయకులందరికీ, ప్రెస్ మీడియా సోదరులందరికీ, హైదరాబాద్ నుండి సంగారెడ్డి నుండి మీకు చేసిన సోదరులకందరికీ, సోదరిమణులకందరికీ నా నమస్కారాలు. చాలా చాలా మాట్లాడాలి కానీ మీరు నాకు తెలుసు వారం రోజుల నుంచి వింటున్న మీ గొంతుల్లో సంజయ్ గారు ఎప్పుడు వస్తారా, మంచి మంచి మాటలు ఎప్పుడు చెప్తారా, అబద్ధాల కోరుల గురించి వాళ్ళ పంచాంగం ఎప్పుడు చెప్తారా అని ఆశగా ఉన్నారు. కనుక సంజయ్ కుమార్ గారిని మాట్లాడవలసి, మన అధ్యక్షుని మాట్లాడవలసి కోరుతున్నాను. నేను రేపు ఉదయం చౌటకూరు మండలంలో, చౌటకూరు గ్రామంలో ఇలాగే సభ ఉంటుంది. మనకు దగ్గర దగ్గర అయిపోయినాయి. ఇది శివన్పేట చౌటకూరు సభ, తర్వాత జోగిపేట మీటింగ్ ఉంటుంది మనకు 11వ తారీఖు 11 గంటల మధ్యలో అందాజుగా. మీరందరూ కూడా ఇప్పుడు ఎలా వచ్చారో చౌటకూరు మీటింగ్ కు, జోగిపేట మీటింగ్ కూడా వచ్చి మన అధ్యక్షుల వారిని హాయిగా హ్యాపీగా స్వాగతం పలికి వారికి వీడుకోలు పలికిన దాకా కూడా మీరంతా ఉండాలని కోరుకుంటా ఉన్నాను. జోగిపేటలో ఇప్పుడనే పంచాంగం దొరలది కనుక ఇప్పుడు సంజయ్ కుమార్ గారు మాట్లాడవలసిందో కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చోటపేట గ్రామానికి మండల అధ్యక్షుడు శేఖర్ గారు, ఈ ప్రాంత నాయకుడు మా అన్న, నన్ను కష్టపడి ఇష్టపడి నెల రోజుల పాటు కరీంనగర్లో ఉండి నన్ను గెలిపించిన మా అన్న, మా బాబు మోహన్, ఆడివైనా ఊకే ఆందోళన నుంచి ఆలోచిస్తాడు. ఆడ బహిరంగ సభ పెడితే నేను ఆంధ్రలో ప్రజలు నాలుగున్నా ప్రజల కోసం పనిచేస్తాను, నాకు వాళ్ళే ముఖ్యం అని చెప్పి మా అడగచ్చి మీ గురించి చెప్తున్నాను. అదేవిధంగా జిల్లా అధ్యక్షులు నరేంద్ర రెడ్డి గారు, ముఖ్యంగా మా ఇంకో అన్న, అసలు గట్టిగా చప్పట కొట్టాలన్న మనకు బెంగళూరు నుంచి వచ్చింది అన్న ముందుస్వామి గారు, నాతో పాటు ఎంపీ పార్లమెంట్లో కాంగ్రెస్ గడగడ నడుస్తున్నాను. మా అక్క ఈ జిల్లా ఇన్ఛార్జ్ జయశ్రీ అక్క, మా ఇసుకుమార్ అన్న ఎక్కడ కుమార్ అన్న, మా ఇస్తి మొక్క జాతీయ కార్యదర్శి మా కుమార్ అన్న, అక్కడ ఉండటం ప్రదీప్ అన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మోర్చాల అధ్యక్షులు ఇస్తి మోర్చా అధ్యక్షుడు భాస గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు
భాస్కర్ గారు, కిసాన్ మోర్చా అధ్యక్షులు రెడ్డి గారు, మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా సోదరి బంగారు స్థితి గారు, ఇతర పెద్దలందరూ కూడా, ముఖ్యంగా శివంపేట గ్రామస్తులందరూ కూడా, మా అన్నయ్య చెప్పేది కూడా వారాలలో చెప్పి చెప్పి నోరంగా వచ్చినా కేసీఆర్ మాత్రం పూర్తి ఈయన మన యాత్రతో ఆడవే భంగివాటి దండవుగా ఢిల్లీ పోయారు. మీ కూడా వర్షం పడ్డదా? నేను పడ్డదా? పొలాలన్నీ ఉడకపోయినాయా? ఇల్లు ఉడకపోయినాయా? ఉడకపోయినా కదా. కొంత వచ్చిరా కేసీఆర్ సార్ రావనలేదా? రావనలేదా? వరంగల్ వచ్చినాయి వరదలు అంటే కేసీఆర్ సార్ ఓలే. హైదరాబాద్లో వరదలు వచ్చినాయి కేసీఆర్ సార్ ఓలే. ఇక రాడు కూడా ఢిల్లీ వేడు మంచిగా సార్ ఇక్కడ అయినా మనకి మనకు కేసీఆర్ వచ్చినాయి. ఈ రాత్రి కూడా మీటింగ్ దిగ్గదు అంతా కేసీఆర్ వచ్చింది. మామూలు చెప్పినే ఆరు గంటకి ఎక్కువ లేకపోతే ఎందుకంటే కిలోమీటర్కు బడి ఉండాల్సిన ప్రాణాలు కిలోమీటర్కు బారు పెట్టండి సార్. అందరూ ఆయన లెక్కనే తయారు కావాలండి. తయారైతే పోయింది అవుతావా? అందుకే ఢిల్లీ మీద సార్ ఇక ఈ సార్ ఇది ఉన్నా ఒకటే ఆరు ఉన్నా ఒకటే ఈరుంటే కనబడతాడు ఎవరికైనా కనబడతాడా? ఆ ఫామ్ హౌస్ మూడు దగ్గర ఎక్కడ మధ్యలో ఉంటాడు ఎక్కడ ఇక ప్రగతి భవన్ ఉంటాయి ఉంటాడు ఇక ఒక వంద రూడు పెట్టుకొని రోజుకో రూడు ఉంటాడు సార్. ఏ రూడు ఉండవో తెలియదు ఇక అప్పుడప్పుడు కలవడానికి ఎవరు ఎవరైనా కలుస్తారు ఎవరన్నా? ఢిల్లీ వెళ్ళి మూడు సార్లు కలిసింది. మూడు సార్లు కలుస్తారు ఎట్ట వంద మూడు సార్లు 18 గంటలు పనిచేస్తాడు. ఎన్ని గంటలు పనిచేస్తాడు? 4 గంటలే వండుకుంటాడు. ఎన్ని గంటలు వండుకుంటాడు? మన కేసీఆర్ సార్ 4 గంటలు చేస్తాడు. 10 గంటలు ఉంటాడు అంత ఉంటా అవునా కదా? ఆయన దేశం మొత్తం తిరుగుతాడు, ప్రపంచం మొత్తం తిరుగుతాడు. ఈయన ఫామ్ హౌస్ తిరుగుతాడు, ప్రతి మాసం తిరుగుతాడు. కట్టుకున్న రూలు మంచిగా ఉన్నాయా? నా ఫామ్ హౌస్ మంచిగా ఉందా? మళ్ళీ వాడో దృష్టి పడుతుంది అంటే మళ్ళీ పూజ చేస్తాడు. మళ్ళీ రాత్రి కలవంతా తెల్లారి పూజ చేస్తాడు. ఏమంటాడంటే నేనే హిందూ నేను నువ్వు యోగా చేస్తే పూజ చేస్తే నాకంటే పెద్ద బండి బండి సంజయ్ చూస్తున్నాయి అంట. నువ్వు నేను హిందువులు అర్థం లెక్క ఆడుకుంటున్నాను. నువ్వు ఏ దేశానికి హిందువు నాకు తెలుసు అని చెప్పాను. ఏమంటాడు? అది ఆగమ్మా నువ్వు దండం పెట్టి ఆగమ్మా నువ్వు ఆగమ్మా నువ్వు ఆగమ్మా సార్ చేసి బాగుమని సార్ చేసి అంటే రప్పిస్తామని. కాబట్టి ఆయన కొడుకు ముఖ్యమంత్రి అయ్యాలంటే రాత్రి యాగం చేస్తాడు, పొద్దున్న యాగం చేస్తాడు. కానీ ఏం లాభం? ఆ కొడుకు దేవుని మొక్కడు, ఆ కొడుకు దేవుని మొక్కడు. తిట్టకే కేసీఆర్ తిట్టకే ఉంది తిట్ట కేసీఆర్ తిట్టకుండ అయిసారా దేవుడు చేసిన ఉంటారు ఎవరికైనా వాళ్ళకుంటుంది వాళ్ళు అప్పుడు ఏ పార్టీ మీటింగ్ అయితే ఆ పార్టీ జెండా వరకు వచ్చి మనం జైలు కొట్టచ్చు. అందుకే జాగ్రత్త ఉన్నాం వల్ల టీఆర్ఎస్లు వస్తారు ప్రభు మనం జాగ్రత్త ఉండదు. మళ్ళీ మన జాగ్రత్త మనం అంటే మన జాగ్రత్త వాళ్ళు ఉంటారు అవునా కదా? జైలు చూసుకోవాలి వచ్చేవాళ్ళు జైలు చూసుకుంటారు కదా ఇంకా చేయకపోతుంది గట్టిగా. అంటే కేసీఆర్ సార్ ఢిల్లీ వెళ్ళినకంటే ఇక్కడ దాకా దేవుడు ఎవరు ఢిల్లీ వెళ్ళారంటే హే ఢిల్లీ పోతుంది ఇక్కడ ఆడుంటుంది కాడు ఉంటుంది అంటే ఆడు ఢిల్లీలో దండాలు పెట్టేస్తాడు. దీనికి వచ్చామో మూడు సభలు తింటాడు. నేను అన్నా అమ్మ మీ అందరూ చాలామంది పేదోళ్ళు మీకోసం యాత్ర చేస్తున్నా. ఇలా మీకు డబ్బులు పెట్టడం రాగానే మొన్న చదివేసి కాదు రాగా అందరూ అడుగుతున్నారు సార్ డబ్బులు పెట్టి రాగాను వాళ్ళు కూడా మనం రాగండి రాగండి ఇద్దరు పూజిస్తాను ఇక్కడ మనం మొత్తం తీసుకోండి రాగరాగ అంతా కలుస్తున్నారు రైతులు కలుస్తున్నారు వాళ్ళు బాధలు చెప్పుకున్నారు ఇవాళ చెప్తున్నారు మొత్తం పంట పొలాలను ముట్టపోయినాయి సార్ మరి ఎట్లా అన్నాడు అంటే మరి కేసీఆర్ సార్ 2 విషయాలు ఇప్పుడు ఏనన్నా ఈ 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు సంవత్సరంలో సార్ వర్షాలు పడుతున్నాయి వడగల వనలు వస్తాయి ఎక్కడ వర్షాలు వస్తాయి పళ్ళు పంటలు కొట్టుకుపోతున్నాయి పశువులు చేసిపోతున్నాయి మనుషులు చేసిపోతున్నారు ఇళ్ళు పోతున్నాయి అన్నీ పోతున్నాయి. కానీ ఒక్కసారి కూడా మీ శివంపేట విజయం ఎప్పుడన్నా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ వచ్చి ఒక్కసారన్నా పంట పరిహారం ఇచ్చారు ఎప్పుడన్నా? అరే పంట పేదలు ఎక్కడ జాగా పంట పంట కూడా లేదు 2 ఎకరాలు లేనాయి ఇచ్చింది ఎప్పుడన్నా? ఇవాళ ఇక్కడ నష్టం జరుగుతుందంటే మోడీసార్ పోగొట్టు మోడీసార్ పెట్టిందంటే ఇలా వర్షాలు పడితే ఇబ్బంది వస్తుంది. ఈ మూర్ఖుడు ఏం ఏడు ఏం బీజ్ చేయడు కాబట్టి నష్టం చెప్తే నష్టపరం ఇవ్వడానికి అసలు బీజాలు కేసీఆర్ సార్ దాన్ని అమలు చేస్తున్నారు. ఎందుకంటే మీరు అందరూ మన మోడీ సార్ సేవేస్తే పువ్వు గుట్టి కొట్టిస్తారు కదా అందుకే దాన్ని పట్టించుకుంటారు.
రంగారంగ రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, చెరుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు, కంది రైతులు ఇబ్బంది పడుతున్నారు, పంట పొలాలకు పోతే కూరగాయ రైతులు ఇబ్బంది పడుతున్నారు, పండ్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు, అందరు రైతులు వచ్చి బాధ చెప్పుకుంటున్నారు. అందుకే ఇవాళ ఎత్తిన ప్రెస్ మీటింగ్ పెట్టి కేసీఆర్ వెంటనే ఆదుకో, నువ్వు ఢిల్లీ నుండి రా, హైదరాబాద్ రా, తెలంగాణకు రా, తెలంగాణకు వచ్చి సమీక్ష చేయి. శివంపేట ప్రాంతంలో, శివంపేట గ్రామంలో ఎంతమంది నష్టపోయిన వాళ్ళ వర్షాల వల్ల ఎన్ని గుర్తులు కూలిపోయినాయి, ఎన్ని ఇండ్లు కూలిపోయినాయి, పేదల పంట ఎంత నష్టం జరిగింది మొత్తం అంచనా వేయి. అంచనా వేసి శివంపేటలో అందరినీ ఆదుకోని చెప్పి ఇలా రాగా చెప్పొచ్చిన డబ్బులు పెట్టుకుండు వచ్చిన అందరికీ డబ్బులు పెట్టుకుండు అవతాలు చెప్పదు రాగారంగ టీఆర్ఎస్ కలిసినే ఇక్కడ ఎమ్మెల్యే ఇక్కడ డబుల్ బెడ్రూమ్ అంటే తిరగబడుతుంది. ఇక కేసీఆర్ కొరకు కొరకు అంటారు డబుల్ బెడ్రూమ్ కాదు అప్పుడు నేను గెలుపు సరేసా తప్పే తప్ప డబుల్ బెడ్రూమ్ అన్న. మోడీ ప్రభుత్వము 273,000 డబుల్ బెడ్రూమ్ ఇంటి ప్రధానమంత్రి ఆవాస యోజన 200,000 అంటే 300,000 దాదాపు ఇచ్చినాం. ఇస్తే కట్టియాలా లేదా? ఇలా పేదలు డ్రాయింగ్ రూమ్ కావాలి, నాకు ఏసీ రూమ్ కావాలి, గెస్ట్ రూమ్ కావాలి, అటాచ్ బాత్రూమ్ కావాలి, తినడానికి వేరే, ఉండడానికి వేరే, మా అన్నస్త వేరే, మా బావస్త వేరే, మా బామ్మస్త వేరే రూమ్ కావాలన్నావా? నిలువ నిండి లేకుండా పేదలకు ఇల్లు కావాలని మోడీ గారు దేశం మొత్తం ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఇల్లు కట్టిస్తా అంటే 273,000 తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం. ఇస్తే కట్టి అనలేదా? కట్టియనే కట్టియక డబుల్ బెడ్రూమ్ అన్నాడు. డబుల్ బెడ్రూమ్ వచ్చిందంటే ఇలా ఎన్నికలు రాగానే మళ్ళీ ఎన్నికలు వస్తాయనుకో, ఎన్నికలు రాగానే ఇద్దరికి ఇస్తాడు. ఇచ్చినాక మళ్ళీ మీరు అందరూ ఏం చేస్తారు? అరే మళ్ళీ ఎన్నికల్లో కేసీఆర్ గెలిపిస్తారు అవ్వచ్చు అని చెప్పి ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఉంటాయి ఇచ్చింది ఎక్కడ ఎన్నికలు వస్తేనే ఇద్దరికి ఇస్తాడు, మళ్ళీ ఎన్నికల వద్ద పోయి ఫామ్ హౌస్లో ఉంటాడు అనే పనికి ఇదే ఏం లేదు. ఇలా 272,000 ఎప్పుడు నిన్న కూడా చెప్పిన కేసీఆర్ సార్ నువ్వు నాతో రా ఢిల్లీకి రా, నువ్వు నాతో రా ఆగమా, నువ్వు ఆగు కేసీఆర్ సార్ నాతో రా, నాతో వస్తే 273,000 కాదు ఎన్ని లక్షలు అంటే 100,000 శాంక్షన్ అంత రా అని చెప్పినాను. తెలంగాణలో పేదలందరికీ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఇద్దరం పోదాం మోడీ గారికి అద్దాం. నిన్న ఓతివి నిన్న పోయినప్పుడు ఏం చెప్పాలి? కేసీఆర్ సార్ పోయి ఢిల్లీకి పోయి సార్ నాకు 273,000 ఇల్లు సరిపోతలేవు, ఇంకా ఎక్కువ ఇల్లు అని అడగాలా లేదా పేదల కోసం? ఆడ పోయి అడితే అడుగుతున్నా మురిసా మాడి ఇల్లు కట్టిస్తావు ఎడ కట్టిస్తా వాడుతాడు ఏం చేస్తా తలిగా ఎడబెట్టుకుంటాడు గిట్ తీసుకోవాలి. నేను అడిగిన ఇంతవరకు ఎంతమందికి ఇల్లు కట్టడం లిస్ట్ ఇయ్యాన లిస్ట్ ఇస్తున్నాడు. ఎందుకంటే ఏం కట్టాలి కాబట్టి కేంద్రం 1,500 కోట్ల రూపాయలు ఇచ్చింది తీసుకపోయి జేబులు పెట్టుకున్నాడు ఏడబెట్టుకుని ఇంతవరకు తెలియదు. ఇల్లు పోయినాయి ఇవాళ బియ్యం ఇస్తున్నాం మీకు, బియ్యం వస్తుంది అందరికి బియ్యము అది కూడా చెప్తా. ఇలా బియ్యం పైసలు మేము ఇస్తున్నాం, బియ్యం పైసలు 1 రూపాయి మీరు కడతారు, 1 రూపాయి కేసీఆర్ సార్ కడతారు, 2 రూపాయల కిలో బియ్యం ప్రపంచానికి వస్తాయి ఎక్కడైనా. ఇలా 29 రూపాయలు మేము ఇస్తున్నాం మోడీ గారు ఇస్తున్నారు, మోడీ గారు 29 రూపాయలు ఇస్తే మీరు 1 కిలోకి రూపాయి మీరు కడతారు, 1 కిలోకి రూపాయి కేసీఆర్ ఇస్తారు, 2 రూపాయలు మీరు ఇస్తే 29 రూపాయలు మోడీ తప్పిస్తే రేషన్ షాప్ దగ్గర ఫోటో మాత్రం ఎవరు జరుగుతుంటాడు? మీరు అందరు ఏమంటారు? హే కేసీఆర్ ఇస్తున్నాడు, కేసీఆర్ ఇస్తున్నాడు, కేసీఆర్ ఇస్తున్నాడు, మోడీ తప్పిస్తున్న బియ్యం కూడా ఏమి ఇస్తున్నాడు బియ్యం మీకు తెలుసు అవునా కదా? దీపావళి వరకు ఫ్రీ బియ్యం ఇస్తున్నాడు మోడీ సార్, ఆయన ఇచ్చి 5 కిలో పనిచేసేది ఇస్తున్నాడు, రేషన్ కార్డు ఇస్తున్నాడు, రేషన్ కార్డు ఇస్తున్నాడు. ఉన్న రోగం కోవిడ్ వచ్చింది, ఒక మహమ్మారి వచ్చింది, పేదలందరూ ఇబ్బంది పెట్టింది, చాలా మంది పేదలు ఉన్న పొలాలు అనుకున్నారు, మెడ మెడ మీద పుస్తకాలు అనుకున్నారు, బంగారం అనుకున్నారు, సర్టిఫికెట్లు గుదబెట్టిండు, ఉన్న ఆస్తులు గుదబెట్టా కూడా రోగం నయం కాలే. ఈ బాధ కంటే సత్పోచ మంత్రి కనీసం టెస్ట్ కూడా వేసుకోలే పరిస్థితి. ఇలా దాన్ని కూడా ఆదుకోవాలని చెప్తే కేసీఆర్ ఆదుకోలే. మన మోడీ సార్ ఫ్రీ వ్యాక్సిన్ ఇచ్చాడు, ఇచ్చినా లేదా? వ్యాక్సిన్ తీసుకున్నాడు కదా? ఇలా కేసీఆర్ సార్ ఫోన్ చేసి వ్యాక్సిన్ ఫోన్ చెప్తున్నాడు. మన మోడీ సార్ ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తున్నారు పేదల కోసం, మరి మీరు మళ్ళీ మోడీ గారు కోటేస్తారని చెప్పి ఇలా వ్యాక్సిన్ వేసుకోండి. ఇలా కేసీఆర్ చెప్తున్నాడు పేదలు బాగుండాలని కోరుకోడు. మన హైదరాబాద్ వరదలు వచ్చినాయి, బిల్డింగ్లు మునిగిపోలే, ఇలా చిన్న చిన్న ఇండ్లు మునిగిపోయినాయి, కేసీఆర్ సార్ రాలే, వరంగల్లో వరదలు వచ్చినాయి, కేసీఆర్ సార్ రాలే, ఇంటర్మీడియట్ విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయారు, గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటి మన పేద విద్యార్థులు చిన్న చిన్న పిల్లలు చచ్చిపోయారు. ఈ కేసీఆర్ అనే మూర్ఖుడు వల్ల, కేసీఆర్ కొడుకు వల్ల, వాళ్ళ కుటుంబం వల్ల 27 మంది చిన్న పిల్లలు చచ్చిపోయారు. ఈ మూర్ఖుడు ఫెయిల్ చేసిండు కష్టపడి. మీరందరూ కూడా అమ్మా నాన్న కష్టపడి బంగారం అన్ని కుదబెట్టి కలెక్టర్ ఇవ్వాలి, డాక్టర్ ఇవ్వాలి, వాళ్ళ ఇంజనీర్ ఇవ్వాలని చెప్పి కష్టపడి చదివిస్తే ఈ కేసీఆర్ అందరినీ ఫెయిల్ చేసిండు.
కావాలనే ఫెయిల్ చేసిండు కాబట్టి మా అమ్మ నాన్న కష్టపడి చదివిస్తే ఈ కేసీఆర్ ఫెయిల్ చేసిండు, నేను బతకలేమని చెప్పి 27 మంది చిన్న పిల్లలు చెప్పారు మా ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ మాట్లాడలే, కేసీఆర్ మాట్లాడు. పేదోళ్ళు కదా ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, కేసీఆర్ మాట్లాడాడు. రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, కేసీఆర్ సార్ మాట్లాడారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఆత్మహత్య చేసుకున్నారు, ఇంటితో ఉద్యోగం ఉన్నాడు. పెద్ద పెద్ద చదువులు దగ్గర అందరు ఎలా రోడ్ల మీద వెళ్తున్నారు, కుటుంబానికి భారమై తల్లిదండ్రులకు భారమై ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ సార్ మాట్లాడు. పేదోడు చచ్చిపోతే కేసీఆర్ సార్ మాట్లాడు. పెద్దోడు చచ్చిపోతే పోతాడు, కొత్త బట్టలు ముట్టించుకుంటాడు, చేతిలో పూలదండ పెడతాడు, పోయి పూలదండ వేసి పేపర్లకు పోదరిస్తాడు తప్ప పేదల గురించి పట్టించుకునే ప్రయత్నం కేసీఆర్ చేయడు. మీరందరూ కష్టపడి చేయాలా. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగంలో మీరు పాల్గొన్నారు, 1400 మంది చచ్చిపోయారు, 1400 మంది పేదోడు చచ్చిపోయారు. డబ్బులోడు ఎవరు చచ్చిపోలే, డబ్బులోడు త్యాగం చేయలే. పేదోడు తెలంగాణ రాష్ట్రం కావాలనుకున్నాడు, పేదోడు తెలంగాణ కావాలనుకున్నాడు. కష్టపడి ఇలా ఉద్యమాలు చేసింది, ప్రాణత్యాగం చేసింది బడుగు బలహీన వర్గాలు, సంపన్న వర్గాలు తప్ప డబ్బున్నాడు ఎవరు చేయలే. కానీ చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడ వేరు, ఎలా కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎలా రాజ్యం ఎత్తున్నది. కేసీఆర్ ముఖ్యమంత్రి, కొడుకు మంత్రి, అల్లుడు మంత్రి, ఇంకోటి రాజ్యసభ, బిడ్డ ఎమ్మెల్సీ అయింది. ఇలా కేసీఆర్ కుటుంబం ఏం త్యాగం చేసిందని రాజ్యం ఎత్తుందో ఒక్కసారి అనుకోండి. మీకు పైసలు ఇచ్చేది మేము, బియ్యం పైసలు కేంద్రం ఇస్తున్నది, ఇలా పెన్షన్ పైసలు కేంద్రం ఇస్తున్నది, కమ్యూనిటీల పైసలు కేంద్రం ఇస్తున్నది, రోడ్ల పైసలు కేంద్రం ఇస్తున్నది, లైట్ల పైసలు కేంద్రం ఇస్తున్నది, పోల్ల పైసలు కేంద్రం ఇస్తున్నది, నీళ్ల పైసలు కేంద్రం ఇస్తున్నది, కమ్యూనిటీల పైసలు కేంద్రం ఇస్తున్నది, మశాన వాటిక పైసలు కేంద్రం ఇస్తున్నది, చెత్త పైసలు కేంద్రం ఇస్తున్నది, నీళ్ల పైసలు కేంద్రం ఇస్తున్నది. ఇవన్నీ కేంద్రం ఇస్తే కేసీఆర్ గారు పేరు మార్చి ఫోటోలు మార్చి ఆయన పైసలని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంటే ఇలా మీకోసం నేను ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టా. ఇవన్నీ చెప్పడానికి తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళ ప్రభుత్వం రాలే, డబ్బున్నోని ప్రభుత్వం రావద్దు. డబ్బున్నోని ప్రభుత్వం కేసీఆర్ కుటుంబ ప్రభుత్వం ఉంటే మళ్ళా మన భక్తులు కిట్టినైతే కేసీఆర్ కేసీఆర్ కుటుంబం భక్తులు బాగుపడుతుంది తప్ప తరతరాలు కేసీఆర్ మనవడు మనవరాలు వాళ్ళ కుటుంబాలు నిన్ను నువ్వు భక్తే విధంగా ఎలా అంత డబ్బు సంపాదించుకున్నాడు. దుబాయ్లో పెట్టొస్తున్నాడు, మస్కట్లో పెట్టొస్తున్నాడు, అమెరికాలో పెట్టొస్తున్నాడు, అర్ధరాత్రి అపరాత్రి అప్పుడప్పుడు పోతాడు, మన ఏం తినట్టు వస్తాడు, మన గెనడు కూడా ఫామ్ హౌస్ వస్తాడు తప్ప అన్ని పైసలు సంపాదించాడు. ఒక్కసారి ఉంచండి, ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చారు, టీడీపీకి అధికారం ఇచ్చారు, బీజేపీకి ఎప్పుడు అవకాశం ఇవ్వలే. నీ పేదల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ, మీకోసం ఉద్యమం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే పూర్తి ప్రభుత్వం మీ అందరి ఆశీర్వాదంతో 2023లో రావాలి కాబట్టి, వస్తుంది కాబట్టి ఈ రోజు మీ అందరి సమస్యలు తెలుసుకోవడానికి, మీ కష్టాలు తెలుసుకోవడానికి, మీ ఇబ్బందులు తెలుసుకోవడానికి, మీ ఆలోచనలు తెలుసుకోవడానికి ఇలా భారతీయ జనతా పార్టీ సంగ్రామ యాత్ర చేపడుతున్నాం. అందుకే మీరందరూ మళ్ళీ వస్తారు, ఎన్నికలు రాగానే వర్షపత్తే ఉసూర్లు వస్తే ఎన్నికలు వస్తారు, టీఆర్ఎస్ వస్తారు, వచ్చి మళ్ళీ పైసలు ఇస్తారు, మందు పంచుతారు, ఓటుకు 10,000 ఇస్తారు. ముద్రవాళ్ళ వేణు తలకాయ కిందికి కాలు నిలబెట్టిన కేసీఆర్ తెలియదు, కేసీఆర్ పార్టీ తెలియదు, ఆడ గెలిచేది భారతీయ జనతా పార్టీ. ఆడ ఎమ్మెల్యే మళ్ళీ ఈటల రాజానే లక్షల కోట్లు ఖర్చు పెట్టున్నాడు, ఆడ వేయి ఖర్చు పెట్టి మళ్ళా కోసుడు ఓతుడు ఊతలు మొత్తం పీక్తనే ఉంటాడు. రేపు మాస్టర్ కేసీఆర్ దళితుడు ముఖ్యమంత్రి చేస్తాడు, చేసిండా 3 ఎకరాలు ఇస్తాడు, ఇచ్చిండా అంబేద్కర్ విగ్రహం పెడతాడు, పెట్టిండా మనం ఎందుకు పెట్టలేదు అడగాలి. దళితులకి అనేది తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యే స్థానం లేదా, ముఖ్యమంత్రి అయ్యేటువంటి హోదా లేదా, రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. నువ్వు అమ్ముకోవడానికి ఊళ్ళలో 1 ఎకరాలు అమ్ముకుంటావు, కానీ దళితులకు 3 ఎకరాలు ఇవ్వటం మాత్రం కేసీఆర్ సార్కు దొరకలేదు. ఒక్కొక్క దళితుడికి ఇలా కేసీఆర్ తో 50 లక్షల బాకీ ఉన్నాడు. ఇంటికో ఉద్యోగం ఇస్తే 10 లక్షలు వస్తుండే, 3 ఎకరాలు ఇస్తే ఇలా 30 లక్షలు వస్తుండే, డబుల్ బెడ్రూమ్ ఇస్తే 10 లక్షలు వస్తుండే. అందుకే 50 లక్షలు ఇవ్వాల్సిన కేసీఆర్ మన దళిత బంధు పేరుతోని కేవలం 10 లక్షలు ఇచ్చి చేతులు కగుడియ్యరు, జీతాలు ఇస్తున్నాడన్నా ఇలా ఎన్న దొడ్డి ఇవ్వాలా, ఇలా ఎన్నవాడు ఏదేమి ఇవ్వాలా. 8వ తారీఖు అయినా జీతాలు రాదు, 8వ తారీఖు అయినా 17వ తారీఖు అయినా జీతాలు రావు. జీతాలే ఇస్తున్నాడు దళిత బంధు ఇస్తాడు నమ్ముతారా మీరందరూ, నమ్ముతారా మీరందరూ. అందుకే అందరు వాస్తవం అంచండి, మేము అందుకే మీకోసం పనిచేస్తున్నాం, మీ పేదల కోసం పనిచేస్తున్నాం. మాయమాటలు అన్ని మోసపోకండి, ఎన్నికలకు వచ్చే
ఊకతప్పుడు ఉపన్యాసం ఇచ్చి చిట్టకథలు చెప్పి యాసతోని భాషతోని తెలంగాణ సెంటిమెంట్ తోని ఇలా మోసం చేసే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఎన్నికల సమయంలో అలర్ట్గా ఉండండి. మన భారతదేశ జనతా పార్టీ మద్దతు తెలపండి. కేంద్రంలో మన ప్రభుత్వం పేదోని ప్రభుత్వం ఉన్నది, మోడీ గారి ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ మన ప్రభుత్వం వస్తే ఇది న్యాయం జరుగుతుంది కాబట్టి అందరు గంపభుత్వం ఓట్లుగా మారాల్సిన ప్రభుత్వం ఉంది కాబట్టి మీ అందరు కష్టగట్టుగా ఉండాలని చెప్పి మీ కండగా భారతీయ జనతా పార్టీ అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఇంత రాత్రి మీ అందరు కూడా స్వాగతం పడటానికి శివంపేట గ్రామస్తులందరూ కూడా ఉద్యోగంగా ధన్యవాదాలు చేస్తూ మా అన్న అక్కడిని సాటేసాడు అక్కడిని సాటేసాడు జల్ది ఓదం పట్ల మీ మా శివంపేటలో మా వాళ్ళు చెప్పి మా అన్నకి ఎప్పుడు అండగా ఉంటారు కదా, పక్క పక్క గట్టిగా తప్పలు కొట్టరు కదా. ధన్యవాదాలు అందరికి, ధన్యవాదాలు. भारत माता की, भारत माता की, విజయవాడ లీడర్ రాజేష్ కళ్యాణ్ సన్మానిస్తున్నాడు. దయచేసి మా కోడలకి ఏపీసీ మంత్రి అన్నది నప్పుకోవాలి. పోలీసు అన్న ఉండగా ఆగుతా అన్న అన్న ఆగిందా ఇల్లుగా వస్తుంది సుఫర్ లభించుకో. బాబు ముందు బాబు ప్రాబ్లెట్ ముందు ప్రాబ్లెట్ దయచేసి నాలుగు మధ్యలో ఉంటే గ్రామం తీసుకెళ్ళింది అమ్మా ఓ భజన అడిపోతుంది. ఇంకా సౌందర్యం ఇంకా సౌందర్యం Thank you.
Thank you.
I don't know.
Bye.
ఇది ఒకసారి ఏమైనా డబ్బులు పారేసుకున్నారు, ఏమైనా డబ్బులు వెళ్తే చిన్నబాబు డబ్బు పారేసుకున్నాడు. నిరవేకి రావాలి 3,100. చిన్నబాబు వెళ్దామని డబ్బులు వేసుకుంటే 20,000 వేసించుకోవాలి. సాంగ్స్ అయ్యే బాబు Thank you.
Thank you.
Thank you.